గోయల్కు విమానాశ్రయంలో చుక్కెదురైంది. విదేశాలకు వెళ్లకుండా అడ్డుకున్నారు ఇమిగ్రేషన్ అధికారులు. లుకౌట్ సర్క్యులర్తో అప్రమత్తమయ్యారు. మరో తప్పు జరగకుండా మోదీ ప్రభుత్వం జాగ్రత్త పడింది. జెట్ ఎయిర్వేస్ మాజీ చైర్మన్ నరేష్ గోయల్, ఆయన భార్య అనితా గోయల్ దేశం విడిచి వెళ్లకుండా ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. గోయల్ దేశం వదిలి వెళ్లకుండా ఉండేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ లుకౌట్ సర్క్యులర్ జారీ చేసిన నేపథ్యంలో వీరి ప్రయాణాన్ని అడ్డుకున్నట్టు అధికారులు తెలిపారు. శనివారం నాడు వీరిద్దరూ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దుబాయ్ మీదుగా లండన్ వెళ్లే ఎమిరేట్స్ విమానం EK507 ఎక్కారు. ఈ విమానం టేకాఫ్కు సిద్ధమైన సందర్భంగా తిరిగి పార్కింగ్ బేకు రప్పించారు. ఆ తర్వాత గోయల్ దంపతులను విమానం నుంచి దింపారు. వీరు 4 పెద్ద సూట్ కేసులతో ప్రయాణం చేస్తున్నారని, చెక్డ్ ఇన్ లగేజ్ అనితా గోయల్ పేరు మీద ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ బ్యాగేజీని కూడా విమానం నుంచి దింపేశారు. వాస్తవానికి ఈ విమానం సాయంత్రం 3:35 ముంబై నుంచి బయలుదేరాల్సి ఉంది. అయితే గోయల్ దంపతుల మూలంగా గంటకు పైగా ఆలస్యమైంది. చివరకు సాయంత్రం 5 ఈ విమానం బయలుదేరినట్టు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం జెట్ ఎయిర్వేస్ పునరుద్ధరణ నిమిత్తం ఎతిహాద్ హిందూజా గ్రూప్ ఎగ్జిక్యూటివ్లతో సమావేశానికి నరేష్ గోయల్ వెళ్తున్నట్టు తెలిసింది. జెట్ ఎయిర్వేస్లో పెట్టుబడి పెట్టే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు ఇటీవలే హిందూజా గ్రూప్ పేర్కొంది. ఇదిలా ఉంటే జెట్ ఎయిర్వేస్ సంక్షోభంపై తీవ్ర నేరాల పరిశోధన కార్యాలయం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జెట్ ఎయిర్వేస్ జెట్ ప్రివిలేజ్ పుస్తకాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం. కంపెనీ నుంచి నిధులను మళ్లించారా అన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది. రెండు నరేంద్ర మోదీ సర్కారు బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లండన్ కు పారిపోయారు. తాజాగా మోదీ సారథ్యంలో ఎన్డీఏ సర్కార్ మరోసారి బాధ్యతలు చేపట్టనున్న తరుణంలో నరేష్ గోయల్, ఆయన భార్య అనితా గోయల్ లండన్ వెళ్లేందుకు ప్రయత్నాలు చేయడం గమనార్హం. కొన్ని నెలలుగా ఉద్యోగులకు వేతనాలు చెల్లించని నేపథ్యంలో నరేష్ గోయల్ ఇతర డైరెక్టర్లతో పాటు జెట్ ఎయిర్వేస్కు చెందిన సీనియర్ సభ్యుల పాస్పోర్టులను స్వాధీనం చేసుకోవాలని ముంబై పోలీస్ కమిషనర్కు జెట్ ఎయిర్వేస్ ఆఫీసర్లు, స్టాఫ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కిరణ్ పవాస్కర్ ఏప్రిల్లో లేఖ రాశారు. జెట్లో సంక్షోభం నేపథ్యంలో గోయల్ దంపతులు జెట్ ఎయిర్వేస్ బోర్డుకు రాజీనామా చేశారు. ఎయిర్లైన్ చైర్మన్ పదవికి గోయల్ రాజీనామా చేశారు. ఈ విమానయాన సంస్థ April 17 నుంచి తాత్కాలికంగా సర్వీసులు నిలిపివేసింది. ఈ సంస్థపై 15,000 కోట్ల రూపాయల వరకు అప్పుల భారం ఉంది. ప్రస్తుతం జెట్ ఎయిర్వేస్లో వాటాలను విక్రయించే సన్నాహాల్లో బ్యాంకర్లు ఉన్నారు.